사랑하고 సంపత్
కలుచు మొదలైనటువంటి
నగలు బాగా వృద్ధి చెందుతున్నాయి. వర్షాల నిన్న సూర్యుడే ఉన్నారు కాబట్టి మధ్యమ వర్షం ఈ సంవత్సరం ముఖ్యంగా వర్షాల విషయం మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వర్షాల మీద ఆధారపడి అనేకమైనటువంటి నిర్మాణాలు చేస్తున్నారు, నీటి పారుదల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది వర్షాలు అని మనం అనుకుంటే రవి ఉన్నాడు కాబట్టి మధ్యమ ఈ చెప్పుకొని కర్ణాయాలు
మధ్యశూన్యం అంటే అప్పుడు బాగా పెరుగుతాయి, అంత్యశూన్యం అంటే కొంచెం ఫలం ఉంటుంది. ఏ శూన్యం లేకపోతే ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి శూన్యం అంటే సున్నా. ఇప్పుడు నేను నక్షత్రాల రీత్యా చెప్తాను, ఎవరెవరి నక్షత్రం ఏమిటో చూసుకోలేదు, చాలామంది తెలుసు. అశ్విని నక్షత్రానికి మధ్య సున్నా, భరణికి మొదటి సున్నా, కృతికకు చివరి సున్నా, రోహిణి మధ్య సున్నా, మృగశలకు లేదు, ఆదిత్యకు లేదు, పునర్వసుకు మధ్య సున్నా. తర్వాత మనం ఒకరోజు మన సంగారెడ్డి జిల్లా చూస్తున్నాం, తర్వాత
ఉరుషిక రాజువారికి ఈ సంవత్సరం 12 గురువు ఉన్నారు, నెక్స్ట్ 1 వస్తారు. అంత అనుకూలమైనటువంటి ఇలా లేదు. కానీ శని సంవత్సరం 2 నుంచి దానిపోతున్నారు. చివరిగా మరి మనుషులు స్వార్థం లేకపోతే కదా
ఇంతకి సంవత్సరాలు గౌరవనీయులు జిల్లా కార్యక్రమం నారాయణ గారు అభివృద్ధి దేశానికి ఒక ఆదర్శవంతంగా చేపడుతున్నటువంటి పరిస్థితి, మరి అంతేకాకుండా సమాంతరంగా
మనం చూస్తాం ఒకసారి చాలా సులభంగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కానీ ఆయన చండి యాగం జరిగిన తర్వాత మన రాష్ట్రంలో సుభిక్షగా అసలు వర్షాలు వద్దు అనుకోబడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఈ రోజు కొంత ఈ సంవత్సరానికి సంబంధించి కొంత వర్షాలు వర్షాభావం ఉంటుంది అని చెప్పడం చెప్పడం మరి కొంత ఈ సూర్యుడే అంటే రవి అధిపతిగా ఉండడం శని మంత్రిగా ఉండడం అంటే శనికి సంబంధించి చాలా మంది ఉంటారంటే శని అనగానే ఒక నేను మాట్లాడటం అనేది తర్వాత ఒక సాంప్రదాయం ఉంటుంది. అరే శనిలాగే కాబట్టి శని అని చెప్పండి కానీ శని తక్కువ చేసి మాట్లాడటం అనేది ఒక అలవాటు మారింది. కానీ వాస్తవానికి ఏంటంటే శని ఒకవేళ మనకి మనం చేసే మంచి పనులకు సంబంధించి వారి యొక్క మన దగ్గర ఉండి మనల్ని ఆశీర్వదిస్తే ఇంకే ఉమ్మడి కూడా దగ్గరటువంటి పరిస్థితి అంతకంటే గొప్ప అంటే మనం పాజిటివ్ కోరుకుంటున్నాం. రెండు శని సంబంధించి ఎక్కడ తప్పులు జరిగినా అవినీతి అక్రమాలు ప్రజాధనానికి సంబంధించి దుర్వినియోగం చేయడం కానీ దోచుకోవడానికి సంబంధించి బాధపడడం సంగతి మాత్రం ఖచ్చితంగా శని చూస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళు వదిలిపెట్టడం మంచి వాళ్ళకి సంబంధించి నేను ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాను. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరి జీవితాలు కుటుంబ సభ్యుల జీవితాలు ఈ ప్రాంతం అంతా ఇంకా మంచి సంక్షేమాలు జరిపేటందుకు మరి ఈరోజు దేవుడు రెండు వరుసలో వారిని ఆశీర్వదించి ఈ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండేటందుకు ఈ రాష్ట్రం దేశానికి ఒక ఆకర్షణగా ఉండేటందుకు మరి ఆ ప్రయత్నంలో పరిస్థితి కల్పించాలని చెప్పిన వారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి కార్యక్రమంలో భాగమొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా తెలుస్తూ మరి శ్రీ విలంబీర సంవత్సరం అందరికీ బాగా జరగాలని చెప్పండి. ఆ భగవంతుడు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఒక లక్షల పట్టణంలో ఉన్నటువంటి ఆయుధ్యంగా శోభించాలని ఆకాంక్షిస్తూ ధర్మాదయ స్వామి సంస్థ పక్షాన దివ్య ప్రయాల సార్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎన్ని మారినప్పటికీ కూడా ముందుగా అందరినీ వారికి మరి భగవంతుడు మళ్ళా దివ్యండి మరి మంచి కార్యక్రమం మరి మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగారెడ్డి పట్టణంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నందుకు మరి వారికి మరి వారి సభ్యులందరికీ పేరు పేరిన యొక్క నమస్కారం. మరి అదేవిధంగా ఎమ్మెల్యే పిల్లా ప్రభాకరణ గారు మరియు మా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు మా సత్యనారాయణ సంవత్సరం మరి అన్ని రంగాలుగా మనం విజయవంతంగా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కానీ ప్రజలకు చేస్తున్న ప్రతి అంశం కూడా ఈరోజు దేశంలోనే తెలంగాణ వైపు ప్రజలు దేశ ప్రజలు ఈరోజు తెలంగాణ వైపు తెలంగాణ ప్రభుత్వం వైపు మరి ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అని తెలంగాణ మీద అంతా కూడా ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక దృష్టితో ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తే మరి కొత్త కొత్త పథకాలను ముందు తీసుకెళ్తుందో మరి వారి వారు చేసిన కృషి పూర్తి కొత్త సమాజంగా మరి విజయవంతంగా మరి ప్రమాణంగా మరి ముందుకు పోవాలి. మరి వీర ప్రజలకు చేసే ప్రతి కార్యక్రమం కూడా మరి కొత్త సమాజంలో భగవంతుడు విశ్వశ్వరంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ప్రజలకు మరి ముఖ్యంగా మన సంగారెడ్డి నారాయణ ప్రజలకి ప్రాంత ప్రజలు ఎంతో ప్రాంతం మరి మన మదన సంగారం నుంచి వస్తే ప్రతి నీరు మరి ప్రాంతానికి అందాలని చెప్పి మళ్ళీ సంవత్సరం వరకల మరి దాదాపు స్ఫూర్తి కావాలని చెప్పి నేను ముఖ్యంగా రైతులకు వాళ్ళు తీక్షంగా ఉండాలని చెప్పి అంటే అడ్డమైన ప్రాజెక్టు కూడా మరి మీద ప్రజలకు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు అంత స్పీడ్గా ఒక మన దేశం పెట్టాలని మరి మన కాళేశ్వరుడు కానీ మన సంస్థ కానీ మన ఈ మాట ప్రత్యేకంగా ఈ మాట ప్రజల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి మళ్ళా
సాహిత్యం సాంస్కృతిక సమ్మేళనంగా జరిగే పంచాంగ పఠనం కవి సమ్మేళనం అతిథుల సందేశాలు అతిథుల సత్కారాలు ఆత్మీయమైనటువంటి అనుబంధాలు ఇదొక రమణీయమైన అనుభూతి. రెడీ